తెలుగు రియాలిటీ షోలలో బిగ్ బాస్ మొన్నటి వరకు అంతగా అలరించలేదు అయితే కొత్త కంటెస్టెంట్స్ రావడంతో హౌస్ సందడిగా మారింది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ హౌస్లోకి అడుగు పెట్టడంతో ఇప్పుడు హౌస్ అంతా కలకలలాడుతుంది ఇకపోతే పోయిన వారమే బిగ్ బాస్ కన్నడ సీజన్ స్టార్ట్ అయింది దాని తర్వాత హిందీలో కూడా బులితెర అభిమానులు అలరించేందుకు బిగ్ బాస్ సీజన్ ఎయిటీన్ ప్రారంభమైంది స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్గా స్టార్ట్ అయిన హిందీ బిగ్ బాస్లోకి కంటెస్టెంట్స్తో పాటుగా ఓ గాడిది కూడా ఎంట్రీ ఇచ్చింది హౌస్లోకి గాడిద రావడం చూసి బులితెర ప్రేక్షకులు షాక్ అవుతున్నారు గాడిద బిగ్ బాస్ హౌస్లోకి రావడం చూసి నెటిజన్లు క్రేజీ కామెంట్లు చేస్తున్నారు అసలు బిగ్ బాస్లోకి గాడిదను పంపారేంటి గాడిదను కూడా కంటెస్టెంట్ గా సెలెక్ట్ చేస్తారా గాడిదకు కూడా రెమ్యునరేషన్ ఇస్తారా అంటూ సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి అయితే దీని వెనుక ఒక కారణం ఉందంట బిగ్ బాస్ సీజన్ ఎయిటీన్ లోకి ప్రముఖ అడ్వకేట్ గుణరత్న సదావర్తే కూడా కంటెస్టెంట్ గా వచ్చారు ఆయనతో పాటుగా ఆయన పెంచుకునే గాడిద కూడా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది కంటెస్టెంట్ గుణవర్త సదావర్తేతో పాటుగా ఆ గాడిద కూడా బిగ్ బాస్ హౌస్ లోనే ఉంటుందట అయితే గాడిద హౌస్ లో ఉండటానికి మిగిలిన కంటెస్టెంట్స్ ఒప్పుకుంటారా లేదా అనేది మాత్రం ఇంకా తెలియలేదు గతంలో కూడా ఓ కుక్క బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా వెళ్తుందనే వార్తలు వైరల్ అయ్యాయి కన్నడ బిగ్ బాస్ సీజన్ టెన్ లో త్రిబుల్ సెవెన్ చార్లీ అనే కుక్క కనిపిస్తుందని అప్పట్లో ప్రచారం జరిగింది అధికారికంగా ప్రకటన కూడా చేశారు అయితే కొన్ని కారణాల వల్ల బిగ్ బాస్ హౌస్లోకి ఆ కుక్క వెళ్ళలేదు ఇక ఇప్పుడు ఫస్ట్ టైం బిగ్ బాస్ హౌస్లోకి ఓ జంతువు వెళ్ళింది హౌస్లోకి గాడిద వెళ్లటం పట్ల పలువురు నెట్టింటా కామెడీగా కమెంట్స్ చేస్తున్నారు